సైరన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాల్టి మన ట్రెండింగ్ టాపిక్లో చెరువుగట్టు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. పరశురాముడు ప్రతిష్ఠించిన చిట్ట చివరి శివలింగం. నల్గొండ జిల్లాలో అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆలయం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించాడని, ఆయన ప్రతిష్ఠించిన 108 శివలింగాలలో చివరి లింగం జడల రామలింగేశ్వర స్వామిదని స్థల పురాణం. నల్గొండ జిల్లా నార్కెట్ మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఎల్లారెడ్డిగూడెం అనే ఒక గ్రామంలో ఈ ఆలయం వెలిసింది. ఆ గ్రామానికి తూర్పు వైపున చెరువుగట్టు పార్వతి సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ క్షేత్రం నల్గొండకి 14 కిలోమీటర్ల దూరంలో, అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. పూర్వం ఐహయ వంశ మూల పురుషుడు కార్త విద్యార్జున చక్రవర్తి సపరివారంగా వేట కోసం దండకారణ్యానికి బయలుదేరాడు. అవిశ్రాంతంగా వేటాడిన పిదప బడలికకు గురైన చక్రవర్తి సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న ధేనువు సహాయంతో క్షణాలతో వేలాది సంఖ్యలలో ఉన్న రాజపరివారానికి షడ్రశోపతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ధేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్త విద్యార్జునుడు తనకు ఆ ధేనువు కావాలని అడిగాడు. క్షత్రియ వదహనాంతరం తాను చేసిన పాప పరిహారార్థం దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్ఠించి ఒక్కో శివలింగం చెంత వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి దారపోసి మానవ కళ్యాణానికి పాటుపడ్డాడు. అలా ప్రతిష్ఠించిన శివలింగాలలో చిట్ట చివరిదైన 108వ శివలింగం ఈ చెరుగట్టు క్షేత్రంలోని జడల రామలింగేశ్వరుడు. ఈ ప్రదేశంలో పరశురాముడు శివుణ్ణి వేడుతూ ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్న పరశురాముడు తన గొడ్డలితో శివలింగం ఊర్ధ్వ భాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం ప్రముఖ శైవత్రేకంగా వెలుగొందుతుందని, కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడు. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివ సాయుధ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగం జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి దరిదాపుల్లో వేరొక గుహలో ఉంది. రామలింగేశ్వరుని ఊర్ధ్వ భాగాన పరశురాముడు గండ్రగొడ్డలితో కొట్టిన చోట జడల వంటి నిర్మాణాలు ఉన్నాయి. అందుకే ఆ స్వామిని జడల రామలింగేశ్వర స్వామి అని అంటారు. కొండపై గుహలో గల జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు కార్తీక సోమవారాల్లో పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాలలో కడు వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. చూశారు కదండి ఇవాల్టి మన ట్రెండింగ్ టాపిక్ చెరువుగట్టు యొక్క విశిష్టత. రేపు మరొక ట్రెండింగ్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సైరన్ టీవీ. నేను మీ మౌనిక.